नमस्ते नेन वलेटी इदी निजं कार्यक्रमानिकी स्वागतं डिग्री कंप्लीट चेसी कॉम्पिटिटिव एग्जाम्स कु प्रिपेयर अवुतुन्नारा अयिते मीरु जैक्पॉट कोट्टिनट्ले ओकेसारी वेल पोस्टुल भर्ती की गवर्नमेंट ग्रीन सिग्नल इच्चिंदि सीनियर अकौंटेंट्ल मोदलु स्टाफ नर्सुल वरकु वेल पोस्टुलु भर्ती चेस्तुन्नारु इन्नाळ्ळु टीचर्लु कानिस्टेबुळ्लु एस्ऐ पोस्टुलु फिलप चेसिन प्रभुत्वं इप्पुडु खाळीलु उन्न विविध शाखलपै दृष्टि पेट्टिंदि దాదాపు 34,000 పోస్టుల భర్తీ చేపడుతోంది. డిగ్రీ పీజీ పూర్తి చేసి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి ఇలా ఓ వరం ప్రకటించింది. ఇక ఇటీవలే గ్రూప్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే ఎక్సైజ్ ఎస్ఐల నియామకాలు జరిగాయి. ఇక మరోసారి జరగబోతున్న భారీ రిక్రూట్మెంట్ నిరుద్యోగ యువతకు బెస్ట్ ఛాన్స్ ఇస్తోంది. రాష్ట్రంలో ఇటీవల కొలువుల జాతర జోరందుకుంది. వరుసగా వివిధ శాఖల్లో వేల పోస్టులు భర్తీ అవుతున్నాయి. విద్యాశాఖ మొదలు ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద సంఖ్యలో నియామకాలు జరిగాయి. ఇక త్వరలోనే భారీ స్థాయిలో టీచర్ల రిక్రూట్మెంట్ జరగనుంది. ఇదే సమయంలో తాజాగా మెగా రిక్రూట్మెంట్ చేపట్టారు. సక్సెస్ కావాలంటే కావాల్సింది కమిట్మెంట్, అలాగే వాటిని పక్కాగా అమలు చేసే యంత్రాంగం అంటే గవర్నమెంట్ ఫీల్డ్ స్టాఫ్. ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ప్రజలకు అందే సేవలు అంతంత మాత్రమే. అయితే కొన్నేళ్లుగా ఆర్థిక భారాన్ని సాకుగా చూపుతూ ఉద్యోగాల భర్తీ ఆలస్యం చేస్తూ వచ్చారు. కానీ ఇటీవల ఆ సీన్ మారింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ మొదలైంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో వివిధ పథకాల జోరందుకుంది. అయితే ఏ స్కీమ్ సక్సెస్ కావాలన్నా యంత్రాంగం తప్పనిసరి. అందుకే సిబ్బందిపైన సర్కారు దృష్టి పెట్టింది. వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు సేకరించింది. మొత్తం 120,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది. గత కొంతకాలంగా ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు 52,000 ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేశారు. వారిలో చాలా మందికి ఇప్పటికే నియామక పత్రాలు అందాయి. మిగిలిన వారిని త్వరలోనే ఆయా శాఖల్లోకి తీసుకోబోతున్నారు. తాజాగా 34 శాఖల్లో ఖాళీలు గుర్తించి వాటి రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈసారి మొత్తం 33,738 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఇప్పటి వరకు ఆయా శాఖల వారీగా ఉత్తర్వులు ఇచ్చేవారు. దీనివల్ల నియామక ప్రక్రియ చాలా ఆలస్యం అవుతోందని గుర్తించిన ప్రభుత్వం అన్నింటినీ క్లబ్ చేసి ఒకే నోటిఫికేషన్లో పొందుపరిచారు. తాజాగా నోటిఫికేషన్ చేసిన పోస్టులన్నింటినీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి, జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు, డిఎస్సీల ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పుడు రిక్రూట్ చేస్తున్న వాటిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టులతో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులున్నాయి. సాంకేతిక వర్గీకరణ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. తమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఆయా విభాగాల ప్రధానాధికారుల నుంచి సేకరించి నియామకాలు చేపడతారు.
వారీగా ఆయా విభాగాల్లో ఏయే వర్గీకరణలో ఎన్ని ఖాళీలున్నాయో ఆ మేరకు పోస్టులు భర్తీ చేస్తారు. అంటే రిజర్వేషన్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తారు. దీనివల్ల ఎవరికీ నష్టం కలగకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ల పోస్టులు ఉన్నాయి. 4661 మంది సివిల్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆ తర్వాత 4523 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 3848 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు, 2234 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే ఆర్థిక శాఖలో 273 సీనియర్ అకౌంటెంట్లు, 617 మంది లెక్చరర్లు, 325 మంది ఫిజికల్ డైరెక్టర్లు, 575 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇరిగేషన్ శాఖలో 256 మంది జూనియర్ అసిస్టెంట్లు, 314 మంది ఎక్సైజ్ ఎస్ఐలు, సోషల్ వెల్ఫేర్లో 250 మంది వార్డర్లు, 1254 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లు 748 మంది, వ్యవసాయ విస్తరణాధికారులు 393 మంది, డిఎస్సి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 1140 మంది, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 935, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2లో 894 మందితో పాటు స్టాఫ్ నర్సులుగా 580 మందిని రిక్రూట్ చేయనున్నారు. వీటిలో ఏపీపీఎస్సీ ద్వారా 11250 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11623 పోస్టులు, డిఎస్సీల ద్వారా మిగిలిన 10865 పోస్టుల భర్తీ జరుగుతుంది. వీలైనంత త్వరగా ఈ 33738 పోస్టుల నియామకాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అసలు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్నేళ్ల నుంచి నియామకాలు సాగటం లేదు? ఎన్నాళ్ళు ఆయా ప్రభుత్వాలు ఏం చేశాయి? మరి ఈ విషయంలో ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేస్తోంది? ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎంతమందికి న్యాయం జరుగుతోంది? ఉద్యోగులు నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆలస్యం చేస్తూ వచ్చాయి? ప్రభుత్వం ఏ పని చేపట్టినా, ఏ పథకం అమలు చేసినా అది పక్కాగా కార్యరూపం దాల్చేది ఉద్యోగుల సహకారంతోనే. కానీ అదే ఉద్యోగులు లేకపోతే పరిస్థితి ఏమిటి? ఉన్నవారిపై భారం పడితే ఖచ్చితంగా సేవలు మందగిస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది ఇన్నేళ్లుగా. ఆర్థిక భారాన్ని కారణంగా చూపుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ దాదాపు నిలిపేశారు. అత్యవసరమైన పోలీసులు, డాక్టర్లు, టీచర్ల నియామకాలు మాత్రం జరిపారు. 8 ఏళ్లుగా పలు శాఖల్లో రిక్రూట్మెంట్ జరగలేదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఓ అంచనా ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 110,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ డిసెంబర్ చివరి నాటికి మరో 40,000 పోస్టులు ఖాళీ అవుతాయని అంచనా. సమస్య తీవ్రత గుర్తించిన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ మొదలుపెట్టింది. అయితే అన్ని పోస్టులను రెగ్యులర్ బేస్ లో కాకుండా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో కొన్నింటిని భర్తీ చేయాలని భావిస్తున్నారు. మొత్తం ఖాళీల్లో 60% పోస్టులను ఆ పద్ధతిలో భర్తీ చేసి మిగిలిన వాటిని రెగ్యులర్ విధానంలో నియామకాలు జరపాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల చీఫ్ సెక్రటరీతో సీఎం సమీక్ష జరిపినట్లు సమాచారం. ఆ సమీక్ష అనంతరమే ప్రస్తుతం ఈ 34,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 270,000 మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వారు తమ సర్వీసు క్రమబద్ధీకరణ కోసం డిమాండ్ చేస్తున్నారు. నేపథ్యంలో వారిని పట్టించుకోకుండా రెగ్యులర్ ఉద్యోగుల్ని నియమిస్తే కొత్త సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కొన్ని పరిష్కార మార్గాలు ఆలోచిస్తోంది. ప్రస్తుతం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిలో అర్హులైన వారిని హెచ్ఆర్ఏ కింద నియమిస్తే ఏ సమస్య రాదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఉద్యోగుల వల్ల పడే ఆర్థిక భారాన్ని లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత వరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పై దృష్టి పెడుతున్నాయి. చివరకు కేంద్రం నిధులు సమకూర్చే శాఖల్లో కూడా నియామకాలు జరపడం లేదు. కేంద్రమే పూర్తిగా నిధులు మంజూరు చేసి రాజీవ్ విద్యా మిషన్లో కూడా అవుట్ సోర్సింగ్ తో పని కానిస్తున్నారు. ఒక్కో ఉద్యోగి కోసం కేవలం 10,000 రూపాయలు ఇస్తుండగా అదే మొత్తంతో ఇద్దరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తున్నారు. పద్ధతి చాలా శాఖల్లో కొనసాగుతోందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఖాళీల భర్తీలో వీలైనంత వరకు ప్రతి 2 ఖాళీల్లో ఒక్క దాంట్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తే న్యాయం చేసినట్టేనని ప్రభుత్వం యోచిస్తోంది. వేగంగా జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల స్పందన ఎలా ఉంది? కేవలం ఓట్ల కోసమే ప్రభుత్వం ఈ నియామకాలు జరుపుతోందా? దీనిపై విద్యావేత్తల అభిప్రాయం ఏమిటి? వివరాలు చిన్న బ్రేక్ తర్వాత.